हाई अंडी वेलकम बैक टू अवर चैनल प्रेग्नेंसी लो पच्ची मामिडिकाय तीसुकोवच्चा सो इप्पुडु ई सीजन अनेदि मामिडिकाय सीजन कदंडी सो मामिडि पल्लु तिनालनिपिस्तदि सो आ स्मेल रागाने मनकु उगादि कूडा राबोतुंदि कदा ఈ ఉగాది వచ్చింది అంటే ఇంకా మామిడికాయలు మనకి ఎక్కువగా తినాలనిపిస్తుంది ఆ స్మెల్ రాగానే ఆటోమేటిక్గా మనకి తినాలనిపిస్తుంది అంటే బాగా పుల్లగా అయితే ఉంటాయి కదా అయితే ఇంతగా తినాలనిపించే ఈ మామిడికాయని ప్రెగ్నెన్సీలో ఈ పచ్చి మామిడికాయలు తీసుకోవచ్చా తీసుకుంటే ఏమైనా ప్రమాదం ఉంటుందా బేబీ పైన ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా సో తీసుకుంటే ఎలా తీసుకోవాలి ఎంత మోతాదులో తీసుకోవాలి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అసలు ప్రెగ్నెన్సీలో మామిడికాయ తీసుకోవచ్చా అంటే తీసుకో సో ఇందులో మనకి ఏంటి అంటే కాల్షియం ఉంటుంది విటమిన్ సి ఉంటుంది ఫైబర్ ఉంటుంది ఇవన్నీ కూడా కాల్షియం అనేది మనకి అలాగే బేబీ యొక్క బోన్స్ కూడా స్ట్రాంగ్ గా ఉండడానికి నెక్స్ట్ విటమిన్ సి కూడా బేబీ హెల్తీగా బేబీకి ఎలాంటి అంటే టీత్ ప్రాబ్లమ్స్ కానీ ఏవి కూడా రాకుండా ఉండడానికి నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఫైబర్ ప్రెగ్నెన్సీలో ప్రతి ఒక్క ఉమెన్ గర్భవతి కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు సో ఈ ఫైబర్ కంటెంట్ తీసుకోవడం అంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తీసుకుంటే చాలా వరకు ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది ఇందులో ఉన్న మామిడికాయలో ఉన్న పోషకాలు అన్నీ కూడా మనకి అలాగే కడుపులో పెరుగుతున్న బేబీకి ఇద్దరికి కూడా సేఫే కానీ మామిడికాయ ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీకి హీట్ చేస్తుంది సో మనందరికీ ఈ విషయం తెలిసిందే కదండి ఇందులో ఎన్ని పోషకాలు ఉన్నా సరే మనం ఎక్కువగా తీసుకుంటే మాత్రం మన యొక్క బాడీ అనేది హీట్ చేస్తుంది బాడీని వేడి చేసి ఈ మామిడికాయని ప్రెగ్నెన్సీలో తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకుంటే సరిపోతుంది సో మరీ ఎక్కువగా అయితే తీసుకోకూడదు ఇందులో పోషకాలు ఉన్నాయి కదా లేదు తినాలనిపిస్తుంది అని మరీ ఎక్కువగా అయితే తీసుకోకూడదండి ఒక 2 పీసెస్ కంటే ఎక్కువగా అయితే అస్సలు తీసుకోకండి మామిడికాయ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన యొక్క బాడీకి వేడి చేస్తుంది హీట్ చేస్తుంది సో ఇలా బాడీకి హీట్ చేయడం వల్ల ఏంటి అంటే కొంతమందికి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇప్పుడు మీరు 3 మంత్స్ ప్రెగ్నెంట్ అనుకోండి లేదా 2 మంత్స్ కానీ 4 మంత్స్ కానీ ప్రెగ్నెంట్ అయ్యి మీరు మరీ ఎక్కువగా మామిడికాయ తీసుకుంటే ఆ మీ యొక్క బాడీకి హీట్ చేసి వేడ్ చేసి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో అందుకోసమే చాలా తక్కువ మోతాదులో తీసుకోండి అని చెప్తున్నాను నెక్స్ట్ కొంతమందికి ఏంటి అంటే ఉమ్మనీరు అమ్నియాటిక్ ఫ్లూయిడ్ లీకేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి ఫ్రెండ్ చూసారు కదండి మామిడికాయ తీసుకుంటే మీరు తీసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు కానీ ఎక్కువగా అయితే వద్దు ఒక 2 పీసెస్ కంటే ఎక్కువగా అయితే తీసుకోకండి బాడీకి హీట్ చేయడం ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో బాడీకి హీట్ చేయడం అనేది అంత మంచిదైతే కాదు ఆ బేబీ పైన కూడా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ అనేవి ఉంటాయి సో ఇప్పుడు మామిడికాయలు ఎలాంటివి తీసుకోవాలి అని అంటూ ఉంటారు సో మనకి బంగిరి పిల్లని నెక్స్ట్ కొబ్బరిండకాయలని అంటారు కదా సో ఇలాంటివి ఏవైనా సరే తీసుకోవచ్చు నెక్స్ట్ అంటే ఇప్పుడు డైరెక్ట్గా మనకి బయట దొరుకుతూ ఉంటాయి అంటే వాటిపైన డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కొంతమంది అంటే ఈ పీసెస్గా మామిడికాయని పీసెస్గా కట్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని మనకి బయట అమ్ముతూ ఉంటారు సో అవి తినాలనిపిస్తుంది మనకి చూడగానే ఆటోమేటిక్గా నోరు ఊరుతుంది సో తినాలనిపిస్తూ ఉంటుంది కదా సో అలాంటివి అయితే తీసుకో చెప్పండి మీకు కావాలంటే మామిడికాయని కొని తెచ్చుకోండి లేదా తోటలో ఉంటే ఇంకా బెటర్ అండి బయట కొండం కంటే కూడా తోట మామిడికాయ అయితే సో ఇంకా బెటరు ఆ మామిడికాయని తెచ్చి కోసి చక్కగా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏదైనా సరే కర్రీ కానీ ఏదైనా ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు సో ఈ మామిడికాయ తీసుకుంటూ మీరు వాటర్ కూడా ఎక్కువగా తీసుకోండి అంటే కొంతమంది ఇలా ఉప్పు కారం చల్లుకొని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అలాంటప్పుడు కడుపులో మంట రావడం బ్లీడింగ్ అవ్వడం సో గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో అందుకోసమే మీరు ఒక 2 పీసెస్ తీసుకున్నా సరే వాటర్ అనేది ఎక్కువగా తీసుకోండి సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఇంకా వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ చేసి దీపమాల తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్